నాకంటే ముందు మీ కాడావడి పదండి నడువు వస్తున్నా పద ఏంటి రూబి కావాలా కాయ కావాలా నువ్వు తినవుగా ఏం చూస్తున్నావు ఇట్లా చూస్తున్నావు అట్లా చూస్తున్నావు పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మనం చాలా హార్వెస్ట్ ఉందండి చాలా అంటే చాలా కాదు కానీ హార్వెస్ట్ చేసుకుందాము అయితే వాటర్ యాపిల్స్ బాగా గాలిదుమ్ము ఇట్లా ఉందని చెప్పి నిన్న కోసాను ముందు క్లిప్ పెడతాను తర్వాత పైకెళ్ళి కోద్దాము ఓకేనా మొత్తం మనకి ఇట్లా నాలుగు కాయలు కింద రాలిపోతేనే అసలు అయ్యో అనిపించింది మొన్న వర్షానికి మొత్తం అన్నీ కూడా ఇట్లా రాలిపోయినాయి అన్నమాట అసలు నాకైతే ఎంత బాధ అనిపించిందో ఏది ఒక మొక్కకి మనకి ఇన్ని కాయలు రాలితేనే అంత బాధ వేస్తుంది రైతులు మొత్తం పొలంలో ఇవన్నీ ఇట్లా ఆరబెట్టినట్టు రాలిపోతాయండి గాలిదుమ్ములకి ఎంత బాధ అనిపిస్తుందో కదా ఇవండి చూసారా ఈ కొమ్మకి దాదాపుగా ఒక 30 కాయలు పైన ఉన్నాయన్నమాట ఇవి మన కలర్ రావండి ఇట్లాగే ఉంటుంది ఈ విత్తనమే అంత అయ్యా అసలు ముట్టుకుంటే ఊడిపోతుంది పండిపోయినాయి ఇంకా చూసారా కలర్ ఇట్లా మనకి మంచిగా వైట్ కలర్ టైప్లో వచ్చేసినాయి ఐ మీన్ బాగా లైట్ కలర్లోకి వచ్చేసినప్పుడు ఇంక ఇవి పండిపోయినట్టు అనమాట ఇట్లా మొత్తం అన్నీ కోసేసుకోవడమే ఇట్లా గుత్తులు గుత్తులు తెంపుతుంటే భలే అనిపిస్తుంది కదా యాక్చువల్గా ఈ కొమ్మ మొత్తం కట్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను ఈ గుత్తికి ఇవి ఇలాగే కాస్తాయండి నాకు అందుకే వాటర్ యాపిల్ అంటే బాగా ఇష్టం ఇది ఇట్లా లెగిసి ఉంచుందండి చెట్టు పాపం ఇక్కడ దాకా వచ్చేసింది ఆటోమేటిక్గా ఈ మొత్తం ఈ ఈ చిన్న కొమ్మకు ఉన్న కాయలు ఇవ్వండి క్రేజీగా ఉంటుంది ఇంకా మొత్తం తెంపేస్తున్నాను యాక్చువల్గా అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మబ్బులు మబ్బులుగా ఉందండి వర్షం వచ్చేటట్టుంది గాలిదుమ్మ వచ్చి రాలిపోయింది అనుకోండి అయ్యో అనిపిస్తుంది ఇట్రా ఈ యాక్చువల్గా నేను పింక్ కలర్ అని పెట్టాను గుమ్మం పక్కన కాయలు కాస్తే భలే అందంగా ఉంటాయి అని చెప్పి పింక్ కాదు నువ్వు మొదలుపెట్టావు ఎప్పుడు ఇదా అరే రాలిపోతుంది చూసావా ఇది అందుకే కోసేద్దామన్నా నేను ఇంతకుముందు మార్కెట్లో అమ్మేటప్పుడు ఏదైనా ఇట్లా ఆకులతో ఉండి కాడలతో ఉంటే అబ్బా ఫ్రెష్గా ఉన్నాయి భలే ఉన్నాయి అని తెచ్చుకునే వాళ్ళు వినాయక చవితి అప్పుడు కాడలు ఉన్నాయి స్పెషల్గా అమ్ముతారు కదా అవి కొంచెం ఇట్లా ముట్టుకుంటే సుకుమారంగా ఉంటే కొయ్యి మాక వాన వచ్చేస్తుంది గబగబు కొయ్యి ఆ పెద్ద గేలు కొయ్యాలి గబగబు కొయ్యి ఎట్ట మాట ఎత్తావంటే నీకు ఒకదానికి పెంచడం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అమ్మా నా మొక్కలమ్మా నాకు తెలుసు థ్యాంక్ యూ కోపం వచ్చిందండి ఓ ఇది 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 అంతేగా చూసారా ఎట్లా ఉందా ఇప్పుడంటే ఎక్కలేకపోతున్నా కానీ ఓయ్ మా వాళ్ళు నవ్వుతారు ముచ్చదాను అన్నామంటే ఊరుకో ఊరుకో ఒక్కో ఒక్కో ప్లీజ్ అయ్యయ్యో సంజు పాపం పిట్టలు ఇవన్నీ తినేస్తున్నాయమ్మా అయ్యో అయ్యయ్య అయ్యో చేతిలో ఇక్కడ వెళ్ళిపోతున్నాయి అయ్యయ్యయ్యో అందుతుందా అయ్యో మమ్మీ గాలి తీసుకురా ఇటు తీసుకురాకుండా అటు తీసిపోతుంది గాలి అమ్మా ఇదిగోండి మా కష్టాలు ఒక పక్కన ఇటు నుంచి కోస్తున్నాను అవి అటు పోతున్నాయి ఏంటంటే వర్షానికి గాలికి చేతిలోంచి కూడా వెళ్ళిపోతున్నాయి అది సంగతి చిలకలు అయ్యయ్యో అమ్మ కీచ్ కీచ్ అంటున్నాయా కీచ్ కీచ్ ఇదిగోండి ఇట్లా మనకి రెండు బుట్టలు వచ్చినాయి అయితే ఇంకా ఉన్నాయి మరి రాలిపోతాయి అనుకున్నాయే కోసాను నేను ఈ మాత్రం కొంచెం డ్రమ్లో అయినా కానీ బాగానే కాస్తాయండి పెట్టుకోండి అందరూ కూడా వాటర్ యాపిల్ అనేది కాకపోతే కలరు చూడడానికి పింక్ బాగుంటుంది కానీ ఇది టేస్ట్ అయితే మాత్రం నాకు దీనిది బాగా నచ్చుతుంది ఏదో ఒకటి అయితే మాత్రం పెట్టుకోండి ఇంకా అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి మళ్ళీ పూత కూడా వచ్చేసింది పూత పింద మళ్ళీ ఇదిగోండి మనం పెట్టుకున్నాం కదా మొక్కలు నర్సింహేళ నుంచి తెచ్చినాయి అయితే ఇందులో కకడి అంటారు చూసారా కీరాకి చెందిన మొక్క ఇట్లా పొడవుగా వస్తాయి ఇదేంటంటే సరిగ్గా ఇక్కడ చుట్టుకుపోయి ఇది ఇందులో పడినట్టుంది గింజ ఈ డ్రమ్లో పడి మొలిసింది నేను దీనికి ఇట్లా కట్టి పాకిద్దామని అరేంజ్ చేసే లోపలే అది ఇక్కడిక్కడ చుట్టుకుపోయింది అయితే ఇంట్రెస్టింగ్గా
చూపిస్తా ఉండండి. నేను కొంచెం నాకు కాలు నొప్పి ఉండటంతో పైకి రాలేదు ఈ మధ్య రెండు మూడు రోజులు కాదులేండి, 1 వీక్ పైన అయిపోయింది, 1 వీక్ 10 డేస్ అయిపోయింది. ఇదిగోండి, ఇవి యాక్చువల్గా మనం ఇంత లావు ఉండగానే ఇంకొంచెం గ్రీన్ కలర్లో ఉండగానే కోసేసుకోవాలి. చూసారా మనకి తొలి పంట, ఇది మనం ఇది తోటలో కాసిన తొలి పంట అనమాట. ఇవి బాగా వస్తాయి అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. నేను చూసుకోలేదు అసలు, పెంతలు పడింది కూడా చూసుకోలేదు. ఇటు కిందకి పడిపోయి మొత్తం అంతా. ఇది నేనైతే సీడ్స్ కోసం వదిలేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు బాగా గింజలు తగులుతాయేమనిపిస్తుంది నాకు. ఈ రెండు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా నేను పైకి రాకపోయేసరికి నీళ్ళు ఎవరొకళ్ళు పోసేస్తున్నారు, ఇవి చూసుకోలేదన్నమాట. ఏమన్నా హార్వెస్ట్ చేయమన్నా కానీ కొయ్యరు మా వాళ్ళు. చూసారా ఇది యాక్చువల్గా ఎంత పొడవుగా వస్తాయి. ఈ తీగలన్నీ కూడా అటు మళ్ళించాలి, మళ్ళిస్తే దానికి అల్లుకుపోతుంది. నేను ఇట్లా వర్టికల్గా ప్లాన్ చేసుకున్నానండి. ఇక్కడ ఇటు సైడు ఇక్కడ ఈ పెట్టుకున్నాను కదా పాట్స్, దానికి బ్యాక్ సైడ్ ఇట్లాంటివి పెట్టేసుకుంటే ఇలా వెళ్ళిపోతాయి. ఫ్రంట్ సైడ్ ఏమో ఏదైనా మిరప మొక్కలు అవి ఏ ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం కిందకే వేసేద్దాం మనం. గింజలు వచ్చేస్తే మనకి మళ్ళీ ఆలోచించాల్సిన పని ఉండదు, ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు. ఈ తీగలన్నీ ఇట్లా వర్టికల్గా అల్లుకుంటే ఏంటంటే మనకి రెండు రకాలుగా ఉపయోగం. పైన ఒకవేళ షేడ్ నెట్ లేకపోయినా కానీ సమ్మర్లో అట్లా కూడా ప్రొటెక్షన్గా ఉంటుంది. ఇది అటు అల్లేసేటట్టు చూపి దూరంగా చూపించు. ఇదిగోండి, ఎంతైనా మనం చేయలేదనుకోండి మొక్కలు ఇట్లా అయిపోతాయి. మనం చూసుకోవాల్సిందే పిల్లల్లాగా. రెండు రోజులు మనం కనుక మన పిల్లల్ని చూడకపోతే ఏంటి పరిస్థితి? అట్లానే ఇది కూడా మనం చూసుకుంటూ ఎప్పటికప్పుడు దానికి ఏం అవసరమో చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా టైంకి రైట్ టైంకి మనం అసలు నేను చెప్తాను కదండి, మొక్క పెట్టేటప్పుడే అది ఎక్కడ పాకాలి ఏంటి అనేది మనం ముందే ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పడి మలిసిందని చెప్పాను కదా, దాంతో చూసుకోలేదు. బాగా పాకేసే లోపల మనం చూసుకునే లోపలే ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇది తీయాలన్నా భయం వేస్తుంది, ఎక్కడ ఏ తెగిపోతాయో ఏంటో అని చెప్పి. ప్రస్తుతం అయితే ఇంకా అటు కుదిరిని మాత్రమే నేను పెడుతున్నా, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటాయి కదా. ఇంకొకటి, మనం ఎప్పుడైనా ఇట్లాంటివి చేసుకోవాలనుకోండి, పొడవుగా తీగలు వచ్చిన తర్వాత చేసుకోవాలనుకున్నప్పుడు సాయంత్రం పూట చేసుకోవాలి. కొంచెం ఎండకి వాడబడి ఉంటుంది కదా మనకి కాడ ఈ తీగ అనేది, అప్పుడు గబాలన పెలుసుగా లేకుండా ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. మార్నింగ్ టైంలో అట్లా చేసామనుకోండి అప్పుడు బాగా ఫ్రెష్గా ఉండి ఊరికే పుట్టుకొని ఇరిగిపోతాయి. ఇంకా ఇదంతా నేను నెమ్మదిగా చూసి వెళ్తానండి తర్వాత. ఇప్పుడైతే వేరే కూరలు ఉన్నాయి కోద్దాము. రైట్ టైంకి సరైన పోషకాలు ఇవ్వకపోవటంతో చెప్పాను కదండి 10 to 12 డేస్ అవుతుంది పైకి వచ్చి. మన జంబో వంకాయలల్లా నార్మల్ గుత్తి వంకాయలాగా కాసినాయి. ఇదొక్కటే కాస్త బాగుంది సైజు. ఇది కొంచెం ముదిరింది అనిపిస్తుంది నాకు, గింజలకు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది. సో అది వదిలేద్దాము. టమాటో మొక్కలు కూడా కొంచెం బాగా డ్రై అయిపోయినట్టు అయిపోయినాయండి. ఇక్కడ ఈ కాపు అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి మొక్కలన్నీ ఇట్లా అయిపోయినాయి. కొంచెం వీటిని మళ్ళా చూస్తాను, ఒకటి రెండు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చి దారిలోకి వస్తే సరే, సరే లేదు అంటే మళ్ళీ మన నారు మనం ఏప్రిల్ ఎండింగ్ మే మిడ్లో పోసుకున్నాం అనుకోండి, చక్కగా జూన్ వర్షాలు పడిన కానీ పెట్టుకోవడానికి వీలుగా బాగుంటాయి. ఇవి ఇంకా 4 రోజులు ముందు కోసుకుంటే బాగుండేవి. వీళ్ళని కోసుకురమ్మంటే నువ్వు చూసుకోసుకో నువ్వు చూసుకోసుకో అంటూ ఉంటారు. చక్కగా ఇలా ఫ్రెష్గా అలా తెంపుకొని అలా వండుకుంటే ఆ రుచే వేరు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం సమ్మర్ కదా, మార్కెట్లో అసలు ఒక రేంజ్లో ఉన్నాయంట టొమాటోల రేట్లు. కొంచెం ఇవి కాకపోతే ఇప్పుడు నేను నారు పోసేస్తానండి 2 రోజుల్లో. ఒకటి 2 రోజుల్లో నారు పోస్తాను, చూపిస్తాను నేను అసలు ఎట్లా పోసుకుంటాను నారు అనేది. ఇదిగోండి మనకి ఒక్కగానే ఒక దోసకాయ కాసింది. ఈ పడి మొలిసినవి యాక్చువల్గా బీభత్సంగా బాకినాయి, అబ్బో ఎన్ని కాయలు కాసేస్తాయో అనుకున్నా నేను, కానీ మనకి దోసకాయ కాయదు ఎందుకు. ఈ పడి బీభత్సంగా మొలిస్తే నేను ఎన్ని కాసేస్తాయో దోసకాయలు అనుకున్నా, కాకపోతే మనకి దోసకాయలు ఎందుకు నచ్చరావు. ఇదిగోండి నేను ఇవన్నీ తీగలన్నీ పైకి చూడుతుంటే ఇక్కడ ఇంకోటి బయటపడింది. ఇది లేతగానే ఉంది, కాకపోతే పాపం ఇట్లా 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 గింగిరాలు తిరిగిపోయింది. కకడీకి కొత్త రూపం అన్నమాట ఇది, చక్కడి కకడీ చెక్కడాలు.
కకడి చకడి. ఇది ఇక్కడంతా మొదట్లో బాగా ఆకులన్నిట్లు అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఈ ఆకులన్నీ ఎప్పుడు ఎప్పుడు కాస్త తీస్తే బాగా, ఇక్కడ స్టార్టింగ్లో అంటే తీగ మొదట్లో బాగా గుబురుగా ఉంది, పాట్కి గాలి వెళ్తురు పడదని చెప్పి నేను మొత్తం ఇవన్నీ తీసేస్తున్నానండి. మొత్తానికి ఏయో కొన్ని అట్లా చేసాము, అదే స్టార్టింగ్లోనే ఎక్కిచ్చేసినట్టయితే మొత్తం అంతా మంచిగా అల్లుకునేది, ఇప్పటికి మన కాపు అనేది బాగా వచ్చేది. ఇగోండి ఇవి బుడంకాయల ఏం కాయలు, ఏంట మరి కలర్ రాలేదు లోపల వైపున, బయటేమో ఎండిపోయింది. తింటారంటమ్మా, నాకు తెలియదు. అబ్బో ఇవన్నీ తోట నిండా ములిసేసండి బీభత్సంగా. ఇవండి కాయలు చూసారా ఎట్లా వస్తాయో, ఒక్కొక్క కాయలాగా వస్తాయి అనమాట. ఇవన్నీ ఇంకా తయారవ్వలేదు, కానీ వీటిని మట్టికి ఎంకరేజ్ చేయకూడదండి తోటలో. ఈ కాయడమేమో కానీ, ఇంకా అసలు ఒక కాయ కనుక ఊడిపడిందంటే ఇంకా మొత్తం అంతా మన తోట నిండా ఈయ మొక్కలు మొలుస్తాయి. ఇది యాక్చువల్గా ఎందుకు ఎల్లో కలర్ రాలేదో నాకు అర్థం కావట్లేదండి. బయట డ్రై అయిపోతే ఎల్లో కలర్ వస్తుందని చెప్పి చదివాను నేను, మరి రావట్లే. ఈ బయట కంట్రీస్లో అమ్ముతారంటమ్మ వీటిని. ఇదిగోండి మన యాపిల్ వేరు, ఫస్ట్ ఈ కొంచెం చిన్న మొక్కే, యాక్చువల్గా ఉంచొద్దు అనుకున్న పిందెలు, కానీ మళ్ళీ ప్రాణం అప్పలా తీసేయడానికి సరే కొన్నన్నా కాస్తలేని అట్లా వదిలేసా. ఇదిగోండి ఇవి వంకాయలు, మనం పచ్చడి పట్టుకోవాలంటే ఇట్లా చక్కగా మంచి కలర్ వచ్చేయాలి. ఇవి బాగుంటాయి పచ్చడికి. ఇది కూడా ముదిరిపోయింది బాగానే, ఇదేమో అట్లా ముదిరిపోయి పండిపోయి అట్లా ఉంది. విత్తనాలకి జాగ్రత్త చేసుకున్నాం దీన్ని. ఇవన్నీ కూడా వంగ చెట్లు కూడా చూసారా ఎట్లా పాడైపోయినాయో, నేను రాకపోయేసరికి అద్వానంగా ఉంది తోట. ఇదిగోండి ఇవన్నీ మనకి వంకాయ పచ్చడికి సరిపోతాయి కరెక్ట్గా. మా అబ్బాయి గారు వచ్చే టైంకి పచ్చడి బట్టి రెడీగా ఉంచాలి. కొంచెమే వచ్చినా కానీ సరిపోతుంది. ఈ మొక్క మాత్రం బాగుందండి, జంబో వంకాయ అనిపిస్తుంది చూడడానికి. ఇంకా అన్ని నార్లు పోసుకోవాలండి, ఒక్కొక్కటి రెడీ చేసేసుకోవాలి. ఇవి మనము వర్షాకాలంలో మట్టికి అసలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను తోటని. ఇప్పుడు అయితే మాత్రం అయిపోయింది, సమ్మర్లో చూసుకోకుండానే సీజన్ అయిపోయింది. అసలు నేను చూపిస్తూ ఉండండి ఎందుకు ఇట్లా అయినాయి మొక్కలు అనేది ప్రాక్టికల్గా. నీళ్ళు చూసారా, ఒక అతనికి చెప్తే వాటరింగ్ చేయమని చెప్పి అది పరిస్థితి. అట్లా పోసేసి మొత్తం మొక్కలన్నీ చచ్చిపోయినాయి. ఓవర్ వాటరింగ్ అసలు పోయిన దానికంటే కూడా చాలా డేంజర్ అనమాట. అసలు పోయకపోతే ఇవాళ పోయలేదనుకోండి, రేపు పోసుకున్నా కానీ కొంచెం మొక్క అనేది తిప్పుకుంటుంది. కానీ ఓవర్ వాటరింగ్ చేసామనుకోండి, ఏరంతా కుళ్ళిపోయి ఇంకా దాన్ని మనం సరి చేసుకోవడానికి కూడా పనికిరాదన్నమాట. ఎన్ని కాయలున్న చెట్టు ఎట్లా అయిపోయిందో చూడండి. ఇది తోట పరిస్థితి, అసలు ఏం బాగాలేదు. ఇదిగోండి మనకు ఆ టమాటోలు, ఈ పండు మిర్చి కలిపి పచ్చడి చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇవి బాగా కారు ఉంటాయి మిర్చి, సో కొన్ని వచ్చినా కానీ మనకి బాగా కారు ఉంటాయండి. కింద మొక్కలకేమో అంటే నా కంటికి కనిపించే మొక్కలన్నీనేమో మంచిగా ఉన్నాయి, పైన వచ్చే వాటికేమో ఇట్లా ఉన్నాయన్నమాట పరిస్థితి. ఇవన్నీ అప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీగ్రోత్ అయిన మొక్కలండి, చాలా బాగా వచ్చినాయి. అంటే మనం మిర్చి మొక్కలను అట్లా తీసేయకోకుండా, ఇది కూడా చూసారా అండి, ఇప్పుడే ఇది ఇప్పుడే కాపు కాస్తుంది, ఇక చక్కగా సెట్ అయింది ఇప్పుడు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఫుల్గా మంచిగా పండిపోయి ఉన్నాయి అన్నమాట. పండు మిర్చి టొమాటో పచ్చడి చేద్దాం మనం. వంకాయ పచ్చడి అది నిలువ పచ్చడి. మా శివకి అన్ని డౌట్లు వస్తూ ఉంటాయండి ఇట్లాగే. వంకాయ పచ్చడి ఏమో నిలువ పచ్చడి, ఓకే. ఇదేమో రోటి పచ్చడి. మనకి ఇప్పుడు ఈ నాలుగు పచ్చిమిర్చి మొక్కలు సరిపోతాయి అన్నట్టుగా కాస్తాయి, కాయలే కానీ అంటే మంచిగా ఉండాలే కానీ. ఇదిగోండి ఇక్కడ ఇంకో పెద్ద దోసకాయ వచ్చింది. అసలు ఇదైతే హైలైట్ అన్నమాట, మన హార్వెస్ట్కే హైలైట్. తోటకి దిష్టి తగులకుండా అన్నట్టు కాసింది. కొంచెం నాకు తోట మొత్తం మీద ఇది ఒక్కటే కాస్త ఆశాజనకంగా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది మధ్య నేను ఇట్లా వర్టికల్గా కట్టాను కదా, దానికి బాగా ఇది మంచిగా అల్లుకుంది. ఇక ఇప్పుడు కాస్తుంది అనే నమ్మకం దీని ఒక్కదాందే ఉందండి. ప్రస్తుతం అయితే మొత్తం మళ్ళీ వర్షాకాలం దాకా వెయిట్ చేయడమే అనిపిస్తుంది నాకు. తోట చూస్తుంటే కూరగాయలు కొనుక్కోవాల్సి వచ్చేటట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఆకూరలు టమాటోల వరకు అయితే అవసరం ఉండకపోవచ్చు, కానీ మిగిలినవి అయితే ఏమున్నాయి ఇంకేం లేవు. ఇదే కాస్త ఇంకా బాగా ఇట్లా అల్లేసింది అనుకోండి మనకి కాస్తాయి, పైకి ఇట్టు కూడా స్ప్రెడ్ చేస్తాను. ఆడైపోయింది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం 2 రోజులు పట్టించుకోకపోతే ఇది పరిస్థితి అన్నట్టుగా చూపిస్తున్నాను అన్నమాట.
వదిలినా కానీ బాగా ట్రైనింగ్ ఇవ్వాలండి ఎవరికైనా గార్డెన్ గురించి. మనం ఏం చేస్తామంటే మనం ఉన్నంతసేపు మనమే పడి చేస్తూ ఉంటాం కదా, అట్లా కాదు. మనం ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా చేయాలి అని మనతో పాటుగా ట్రైనింగ్ ఇవ్వాలి ఇంట్లో ఎవరో ఒకరికి. ఇంట్లో కాకపోయినా మనం ఎవరినన్నా పెట్టుకున్నా కానీ వర్కరు వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ ఇవ్వాలి, అప్పుడు మనకి ఇట్లా బాధ ఉండదు అన్నమాట. పాలకూర ఉందండి, ఇది ఆకుకూరల విషయంలో మనకి డౌట్ లేదులేండి. అది ఇక నేను వచ్చినా రాకపోయినా అవి బాగానే ఉంటాయి అనుకోండి, ఎందుకంటే అవి ఆల్రెడీ మంచిగా ఉన్నాయి కనుక ఇక ఏం పాడవు. కాయగూరకు చెందినయే కొంచెం తొందరగా ఏదో ఒక పెస్ట్ రావటం అట్లా వస్తే మనం ఆర్గానిక్ వేలో వెళ్తాం కనుక అట్లా అవుతాయి. ఇది టమాటా మొక్కతో పాటు పెట్టున్నాయి అన్నమాట, ఈ టమాటా మొక్క కూడా చచ్చిపోయింది. సో దీన్ని బట్టి ఏమర్థమైందండి, తోటని ఎవరి మీద వదలొద్దు, వదిలినా కానీ మంచిగా ట్రైనింగ్ ఇచ్చి అప్పుడప్పుడు ఒకరోజు రెండు రోజుల వరకే కానీ అంతకంటే ఎక్కువ రోజులు వదలొద్దు. ఇదిగోండి ఇది మనకి విత్తనాలు పనికొస్తుంది పాలకూర, ఇక్కడే అట్లా వదిలేస్తే రెండు రోజులు మంచిగా ఎండిపోతుంది. ఈ ఎండలకు ఒక్క రోజులోనే ఎండిపోతాయి అసలు. ఇక్కడ మన ఈ పండుమిర్చి ఉన్నాయండి, తేజకాయలు, తేజ అనో ఈ సూరజ్ముఖినో అంటారు వీటిని, పైకి తిరిగి ఉంటాయి ఇట్లా అన్నీ కూడా. ఇక అసలు ఈ ఒక రేంజ్లో మంట ఉంటుంది అన్నమాట, చెప్పాయి కదా పండుమిరపకాయ టమాటో పచ్చడి పడదామని చెప్పి. దాంట్లో ఈ యొక్క ఎక్కువ వేయకూడదు, మళ్ళీ అన్నీ వేసామంటే కారం ఎక్కువ అయిపోతుంది అన్నమాట. కొన్ని 4-5 వేసుకుంటే అప్పుడు సెట్ అవుతుంది. దానికి దీనికి చాలా ఉన్నాయి, పచ్చిమిర్చి అయితే చాలా ఉన్నాయండి. ఇది తెలుస్తుందో లేదో కానీ బాగా ఉన్నాయి కాయలు, కోస్తానని అన్నీ కూడా. నేను కోసి చూపిస్తాను మొత్తం, ఎందుకంటే అంత వీడియో లెంత్ అయిపోతుంది కదా. మళ్ళీ చూసారు కదండి ఎట్లా ఉన్నాయో. వీటికంటూ నేను స్పెషల్గా ఏం చేయలేదు, పాపం దేవుడి దయ వలన అదే బాగుంది. సునీత ఎట్లాగూ చేయట్లేదులే అని చెప్పి, పెస్ట్ అయితే ఏమి రాలేదండి, జస్ట్ ఓవర్ వాటరింగ్ మూలంగానే తోట మొత్తం పాడైపోయింది. పెస్ట్ అయితే ఏం లేదు కనుక మళ్ళీ మనం తోటను తొందరగానే దారిలోకి తెచ్చుకోవచ్చు. కాకపోతే ప్రెజెంట్ ఇది సీజన్ ఎటు కాని సీజన్ అవటంతో నా దగ్గర నార్లు అవి కూడా ఏం లేవు, ఇప్పుడు పొయ్యాలన్నమాట మనం. మళ్ళీ మొదటికి వచ్చింది, ఇవ్వండి ఒక 2 ములక్కాయలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది బాగా ముదిరిపోయింది, ఈ టైంలో కోసి వేస్ట్ చేయడం కంటే అది అలా వదిలేస్తే గింజలకు ఉంటుంది. ఇది కోద్దాము, ఆ వంకాయ పచ్చళ్ళలోనే ఇవి కూడా వేసేయచ్చు. ఇదిగోండి మొత్తం తొట్టంతా నేను ఎంత జాగ్రత్తగా తవ్విచ్చి కింద ఏమి లేకోకుండా తీసేసాను. ఎక్కడ కొన్ని చిన్న చిన్న ముక్కలు ఉన్నాయో మరి ఏమో తెలియదు కానీ, ఇది చూసారు ఎట్లా స్పైరల్గా తిరిగిపోయిందో. ఇది మొత్తం మళ్ళీ బాగా చేపించి దీన్ని అంతా సెట్ చేసుకునేసరికి నాకు తల ప్రాణం తాక్కొస్తుందండి. మళ్ళీ తోట మళ్ళీ మొదలుకు వచ్చింది అన్నట్టుగా ఉంది పరిస్థితి. నేను ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవడం, ఏదో ఒక ప్రాబ్లంతో రాకపోవడం, పైకి బిజీగా ఉండి రాకపోవటం కాదండి, కాలు స్ప్రెయిన్ వచ్చి పైకి ఎక్కక అట్లా అయిపోయింది. ఇదిగోండి క్యాబేజీ ఉంది ఒకటి, ఇది కూడా కోసేద్దాం. ఈ తొట్టి కూడా మొత్తం 2 తొట్టిని సెట్ చేయాలి ఇప్పుడు. ఇదిగోండి మనకి ప్రస్తుతానికైతే ఇవే వచ్చినాయి. టమాటాలు కాస్త పర్లేదు కానీ ఇంకా మిగిలినవి చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను తోట చూసి. ఇంకా దీన్ని మళ్ళీ అసలు ఎప్పుడు దారికి తీసుకొస్తాను ఏంటి, నాకైతే ఇప్పుడు రాత్రికి నిద్ర పడ్డది అన్నమాట, నిజంగా చెప్తున్నాను అట్లా ఉంది పరిస్థితి. బట్ తప్పదు కదండి ఇంకొన్నాయి టమాటాలు, ఏమేం చేస్తాను మళ్ళీ ఎలా చేస్తాను అనేది మొత్తం నేను అప్డేట్ చేస్తానులేండి. సో మరి అదండి ఈరోజు హార్వెస్ట్. హార్వెస్ట్ అయితే బాగుంది చూడ్డానికి రంగురంగులుగా, కాకపోతే తోటే బాగాలేదు. సో మరి హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ, మర్చిపోయాను చుట్టూతా ఇలా పచ్చని మొక్కలతోటి ఉండాలి, ఇలాంటి మొక్కలు కాదు పచ్చని మొక్కలతోటి ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.